మహబూబాబాద్ జిల్లా ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బయ్యారం మండలం నామాల్పాడులోని మంచినీటి కోసం మోడల్ స్కూల్ విద్యార్థులు ధర్నాకు దిగారు. నెల రోజులవుతున్నా పాఠశాలలో మంచినీటి సమస్యను పరిష్కరించడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారని వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని మంచినీటి సమస్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మేము బతిరానే రాలేదు ఇంకా ఎవరు. వాటర్ రావడం, ట్యాంకర్స్ తెప్పిస్తున్నారు, ఈవినింగ్ వాటర్ నింపుతున్నారు, మార్నింగ్ వదులుతున్నారు, ఫుడ్ బాగాలేదు, ఇంటర్వాల్ వచ్చినప్పటి నుంచి బాగాలేదు, 2 ఇయర్స్గా కూడా బాగాలేదు. అంటే కొన్ని ఫ్యాన్స్ ఖరాబ్ అయ్యాయి, లైట్స్ ఖరాబ్ వస్తున్నాయి. ప్రిన్సిపల్ సార్ చెప్తే వాటర్ వస్తున్నాయి, వాటర్ వస్తే ట్యాంక్స్ తెప్పిస్తాం. మేము మంచి తీసుకోండి అంటే నేను పొద్దున్న బట్టలు కట్టుకొని పోయి స్నానం చేయను కానీ బకెట్ పెడితే చుక్కలు ఇవ్వ అందరు ఎగబడి పెడతారు. మాకైతే వాటర్ లేవు, గవర్నమెంట్తో చెప్పి మా ఫెసిలిటీస్ మార్చేయండి ప్లీజ్. బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా, మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా. మమ్మీ వాటర్ లేదు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసినా మా పాపను బట్ట వేసుకొని అడిగినాం సార్, 2 టైమ్స్ అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు, వస్తాయి అని అంటున్నారు.